ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, మానుకోట జిల్లాల్లో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి నుంచి ములుగు జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఇటు మహబూబాబాద్ జిల్లా మానుకోట జిల్లా ఈదులపూసపల్లి దగ్గర రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ కాజీపేట మధ్య పలు రైళ్లు బంద్ అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, మానుకోట జిల్లాల్లో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి నుంచి ములుగు జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఇటు మహబూబాబాద్ జిల్లా మానుకోట జిల్లా ఈదులపూసపల్లి దగ్గర రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ కాజీపేట మధ్య పలు రైళ్లు బంద్ అయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు, అధికారుల సహాయక చర్యలపై మంత్రి సీతక్క గారిని అడిగి తెలుసుకుందాం. సీతక్క గారు, జిల్లాలో వర్షాల ఎఫెక్ట్ ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? వర్షాలు దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా మా ములుగులో గానీ రాత్రి నుంచి మిగతా జిల్లాలో పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురవడం జరుగుతూ ఉంది. కానీ ఎప్పటికప్పుడు అధికారులతో మేము కూడా మాట్లాడుతూ మానిటరింగ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడున్న అంటే ప్రాణ నష్టం జరిగింది ఎక్కడ అంటే వాగుల కాడనే జరుగుతుంది. అయితే మాకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము గత 2 మంత్స్ నుంచి కూడా ములుగు ఏరియాలో వాగుల దగ్గర వర్షాలు వస్తున్నాయంటే అక్కడ బ్యారికేడ్ పెట్టడం, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరిద్దరిని అధికారులను అక్కడ పెట్టి వాగు దాటనీయకుండా చేసినాము. కానీ ఇవాళ వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ నుంచి బయట ప్రాంతాల్లో దయచేసి అందరూ కూడా వాగుల దగ్గర వాగులు దాటనీయొద్దు. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఒక ప్రాంతంలో బస్సు ఆగిపోవడము, అదేవిధంగా చెర్ల దగ్గర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల దగ్గర కూడా ఇద్దరు గిరిజనులు ఆదివాసులు వాగులో కొట్టుకుపోవడము, ఇవన్నీ వస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల కార్లు కూడా కొట్టుకుపోయినాయి. కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే వాగులు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసుకొని అధికారులు, ముఖ్యంగా పోలీస్ కానీ అదేవిధంగా కలెక్టర్స్ కానీ ఎస్పీలు కానీ ఖచ్చితంగా బ్యారికేడ్స్ పెట్టి అటు దారినీయకుండా అడ్డు ఆపాల్సినటువంటి అవసరం ఉందనేది తెలియజేస్తున్నాం. వరంగల్ కానీ అటు మా నాని ఇన్ఛార్జి ఉన్న ఆదిలాబాద్ లో కానీ అక్కడటువంటి డిఎస్పీ కలెక్టర్స్ అదేవిధంగా ఎస్పీలతో కూడా మాట్లాడుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పడాలని, ముఖ్యంగా వరద వచ్చే కాడ కానీ అసలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొంత అక్కడ కింది గ్రామాలను వెంటనే ప్రజల్ని కూడా అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉంది. పునరావాస కేంద్రాలకు వాగులో ఒడ్డంబట్టి ఉన్నటువంటి గ్రామాల పట్ల కూడా మేమంతా అప్రమత్తంగా ఉన్నాం. మిగతా చోట్ల కూడా అదే విధంగా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మనం చూసినప్పుడు వాగు మన ఊరు బంధంబట్టి, కానీ పైన వర్షం పడ్డా కూడా ఉధృతి ఊళ్ళ మీదకి వస్తుంది, లేదా మనం వాగు దాటే లోపల వరద వచ్చి ఆ మనుషులను కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. సో అట్లా ఈ వర్షాలు ఉన్న టైంలో అస్సలు వాగులు దాటడం కానీ చెరువులు కూడా బలహీన చట్టాలు చెరువులు ఉన్న చోట ఆ చెరువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. వాగుల కాడ ఎట్లయితే మనుషులను పెట్టుకుంటున్నామో చెరువు కట్టల కాడ కూడా వాటి యొక్క సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటే కింద అలర్ట్ చేసేటట్టుగా పబ్లిక్ ను ఉండాలని కోరుతా ఉన్నాం. మేము ఇప్పటి వరకు అయితే ఎప్పటికప్పుడు అధికారులకు అందుబాటులో ఉండి పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నాం. అందరం కూడా ఇటు మీడియా కూడా చాలా వరకు బాగా కవర్ చేస్తా ఉంది ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, వాటిని బట్టి కూడా మేము ఇంకా అలర్ట్ గా చేసుకోవడానికి మాకు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. అక్కడికి వచ్చినప్పుడు మేము ఒక ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాము. మా జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు అటు మా గారు కూడా వారు కూడా అలర్ట్గానే ఉన్నారు. ఇటు ఇప్పుడు వరంగల్కి సంబంధించిన వరంగల్ జనగాము మరియు ఇటంతా కూడా మాట్లాడుతూ గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే సీతక్క గారు, మరి మీరు ములుగుతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా, మరి ఆదిలాబాద్ లో ఎలా ఉంది రెయిన్ ఎఫెక్ట్, మరి ఆదిలాబాద్ లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆదిలాబాద్ లో కూడా అలర్ట్ గా ఉన్నారండి. అందరు అధికారులతో కలెక్టర్ ఎస్పీ తోటి రాత్రి మాట్లాడినాము. ఇప్పుడు కూడా మళ్ళీ మానిటర్ మాట్లాడతాం. వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా ఎప్పటికప్పుడు మేము తెలుసుకుంటాను. ఇప్పటి వరకు అయితే అంత పెద్ద ఎఫెక్ట్ అయితే అక్కడ ఏం లేదని ఈ రోజు వరకు అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మేజర్ గా ఇప్పుడు వాళ్ళ వరంగల్ ఉమ్మడి జిల్లాలో బాగా కనబడుతుంది. అటు ఖమ్మంలో కూడా మా పక్కనే మణుగూరు విలేజ్ లో ఒక పెద్ద ఎత్తున వరద వచ్చి గ్రామంలో
జలమయమైనటువంటి పరిస్థితి. అటు ఖమ్మం జిల్లాలో కూడా చాలా బీభత్సంగా అటు మధుర గాని వైరా గాని ఇటు మహాలు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు వారికి వారు వారి ప్రాణాలను కాపాడుకుంటూ మిగతా మరి సూచనలు సలహాలు ఇస్తూ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాం. మేము కూడా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా శానిటేషన్ వర్కర్కి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కానీ మా సెక్రటరీ గారితో కూడా ఇందాకనే మాట్లాడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా సిబ్బంది మా స్టాఫ్ అంతా కూడా అలర్ట్ గా ఉండి ప్రజలకు సేవ చేయాలని కూడా కోరడం జరిగింది. ఓకే సీతక్క గారు, థ్యాంక్ యూ.